దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గత కొన్ని సంవత్సరాలుగా అవతార పురుషుని విస్తృత జీవిత చరిత్రను చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 8వ భాగంలో కథాంశం నడుస్తూ ఉన్నది. పోయిన వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి మననం చేసుకొని ఈ వారం విషయంలోకి వెళదాం. 1947వ సంవత్సరము ఏప్రిల్ మాసములో కథాంశం నడుస్తూ ఉన్నది. బాబా మద్రాసు నగరంలో సంపత్ అయ్యంగార్ అనేటువంటి ప్రముఖ బాబా ప్రేమికుడి ఆతిథ్యంలో మద్రాసులో ఉన్నారు. మద్రాసులో అందరికీ ఆయనను కలవడానికి బయట వాళ్ళెవరికీ అనుమతి లేకపోయినా తనకు సన్నిహితులైన ప్రేమికులకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండేవారు. అలాంటి వాళ్లలో నాగపూర్కు చెందిన నానా ఖేర్ అనేటువంటి వాడు ఒకడు. మనలో చాలామంది నానా ఖేర్ను చూశాం, కలిశాం కూడా. అతను ఇది వరకు 2 ఏళ్ల క్రితం, బాబా నేను పెళ్లి చేసుకోవాలా వద్దా, ఏమిటి నీ ఆదేశం అని అడిగాడు. అంటే ఆ రోజుల్లో ఆయన ప్రేమికులు బాబా ఆర్డర్ ప్రకారమే వాళ్ళ జీవితాలను మలచుకుంటూ ఉండేవారు. బాబా అన్నారు, ఒక 2 ఏళ్ల తర్వాత నీకే విషయం చెబుతాను, జ్ఞాపకం చేయి నాకు మళ్ళీ అన్నారు. ఇప్పటికీ 2 ఏళ్ళు అయింది. ఆ మద్రాసు వచ్చి బాబాని అడిగాడు, బాబా మరి ఏమిటి నా సంగతి అని అడిగాడు. ఏమైనా నీకు పెళ్ళంటూ చేసుకోవాలని ఉంటే చేసుకో, నా అనుమతి నీకు ఉన్నది అన్నారు. నాకు సుతరాము ఇష్టము లేదు అన్నాడు. మరి ఇకనేమైతే నన్నే పెళ్లి చేసుకో, నీ హృదయం నిండా నన్నే నింపి ఉంచుకో, అది నీకు లాభసాటిగా ఉంటుంది సుమా అని బాబా చెప్పారు. నీకు ఏ రకమైనటువంటి వికారపు ఆలోచనలు వచ్చినా చింతించకు, నన్ను తలుచుకో, నే చూసుకుంటాను అని అతనికి అభయం ఇచ్చారు. ఆ సందర్భంలోనే మానిక్ మెహతా అనేటువంటి ఒక ప్రసిద్ధి చెందిన బాబా ప్రేమికుడు బొంబాయిలో ఉండేవాడు. అతను పెద్ద శిష్య పరివారాన్ని వెంటబెట్టుకొని బాబా దగ్గరికి వచ్చాడు. అతనికి ఒక పెద్ద గడ్డం, తెల్లటి అంగి, గురువులాగా ఇలా ఇలా అంటూ ఉండేవాడు తన శిష్యులందరినీ. వాళ్ళంతా ఆయనకు సాష్టాంగ పడుతూ ఉండేవారు. ఇలాంటి వాళ్ళు మరొక ఇద్దరున్నారు. బాబాదాస్ అనేటువంటి వాడు ఒకడు, ఇతనొకడు, విభూతిదాస్ అని మరొకడు. ఈ ముగ్గురికి బాబా పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. సత్యానుభవము లేనిదే ఇలా గురువుగా నటించడము మీకు ప్రాణాంతకం అవుతుంది సుమా, పెద్ద కంటకంగా పరిణమిస్తుంది, జాగ్రత్త, బయటకు ఇలా పోజు కొట్టద్దు, నువ్వు మార్గములో ఉన్నవాడివి అలాగే నటించు, అంతేగాని లేని గొప్పతనాన్ని తెచ్చుకొని అందరినీ ఆశీర్వదించుకుంటూ పోతే నీ పీకకు చుట్టుకుంటుంది సుమా, దీనికి నా అనుమతి లేదు అని వార్నింగ్ కూడా ఇచ్చి ఉన్నారు బాబా. అది వేరే కథ, అది మనం వేరే సందర్భంలో చెప్పుకుందాం. ఇక్కడ ఆ మానిక్ మెహతా వచ్చాడు. అప్పటికే బాబా వార్నింగ్ ఇచ్చి ఉన్నారు. రాగానే ఓహో ఎంత ఉద్దండ పిండం వాడు, నా ప్రేమికులలో అగ్రగణ్యుడు వాడు అని పొగడ్డం మొదలెట్టారు బాబా. సో ఆ బొంబాయికి చెందిన పాత ప్రేమికులు కొంతమంది ఉన్నారు. ఇదేం, ఇది వరకు 10 రోజుల క్రితం తిక్కిపోశాడు ఈయన, ఈయన పొగుడుతూ ఉన్నాడు అని ఆశ్చర్యపోయారు. అయితే తర్వాత వాళ్ళకి సత్యం బోధపడింది. ఈ మానిక్ మెహతా అనేవాడు బాబా మందలింపులకు భయపడి తర్వాత రోజులలో బాబాని విడిచిపెట్టేశాడు. కానీ అతని శిష్యులలో కొంతమంది నిజమైన ప్రేమికులు ఉన్నారట. వాళ్లను తనకు మరింత దగ్గరగా తీసుకోవడానికి వాళ్ల గురువుగా ఉన్న ఆ మాణిక్ మెహతాన్ని పొగిడి వాళ్ల హృదయాలలో తన గురించి ఒక శాశ్వతమైన స్థానాన్ని ఏర్పడేలా ఆ రోజు దోహదపడ్డాట బాబా ఆయన. అలాగా ఆయన కార్యవిధానము చాలా వింతగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మద్రాసులో ఉండగా అనేక మంది బాబా దర్శనం కోసం వచ్చేస్తూ ఉండేవారు. ఆయన వద్దన్నా, నేను దర్శనం ఇవ్వనన్నా అలా వస్తూనే ఉండేవారు. అలా వచ్చిన వాళ్ళలో ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి. అతను వచ్చాడు, దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. బాబా పిలిచారు వాడిని తప్పట్లు కొట్టి, ఇలారా నీవు నాకు బాగా తెలుసు అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మండలి వాళ్ళు కూడా, ఇదేమి మేమే ఎప్పుడూ చూడలేదు ఇతను, ఈయనకి తెలియడేమి అనుకున్నారు వాళ్ళు.
వెళ్ళిపోయాడు. ఇది ఏప్రిల్ 4, 1947 సంవత్సరంలో జరిగింది. మర్నాడు ఉదయం బాబా బయటికి వెళ్ళే కార్యక్రమం ఏమీ లేదు, కానీ ఆయన అందరినీ హడావుడి పెట్టి పదండి పదండి మనం మద్రాసు నగరం చూడ్డానికి వెళ్ళాలి అన్నారు. బాబా తలుచుకుంటే ఇక దానికి లోటేముంది, అందరూ బయలుదేరేశారు. ఆ నగరం అంతా సంపూర్ణముగా ఎరిగిన వాడి ఇలా పోని ఇలా పోని ఆ రెండో వీధిలోకి పోని అని బాబా డైరెక్షన్లు ఇస్తూ మొత్తం తీసుకెళ్లిపోయారు ఈ కేరవాన్ ఈ గుంపు అంతటిని. ఒక చోట ఆపమన్నారు. ఆ డ్రైవర్ ఏదో బాబాతో మాట్లాడబోతే నేను చెప్పినట్టు చెయ్యన్నారు బాబా. ఎందుకని ఆయన సర్వాంతర్యామి. ఒక బిల్డింగ్ దగ్గర ఆపారు. టక 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 కారు దిగి మెట్లెక్కేశారు, రెండు అంతస్తులు ఎక్కేశారు. అక్కడ తలుపు టక టక టకమని కొట్టారు, తలుపు తెరుచుకోలేదు. మండలి వాడితో బలవంతంగా తోసి తీసేయండి తలుపు అన్నారు. గట్టిగా వీళ్ళందరూ తోసి తలుపు తీసేశారు. లోపల సన్నివేశం ఏమిటి? నీవు నాకు బాగా తెలుసు అన్న వ్యక్తి ఉన్నాడు కదా, అతని ఇల్లు అన్నమాట అది. అతను కూర్చొని ఉన్నాడు, ఏదో ఒక యోగాభ్యాసం లాంటితో ఇలా కూర్చొని ఉన్నాడు. అది అతని పూజా మందిరం. అక్కడ రాముడు కృష్ణుడు బుద్ధుడు మొదలైన అందరి అవతారుల ఫోటోలు గోడలకు వేళ్లాడుతూ ఉన్నాయి. ఒక మంచి కుర్చీ ఒకటి అలంకరించి ఒక మూల ఉంది. అప్పటి వరకు ఎవరూ కూర్చోలేరు ఆ కుర్చీలో. అతను రోజు అనుకునేవాడట, అవతార పురుషుడే గనక వచ్చి ఉంటే, ఆయన రావడం నిజమైతే ఈ కుర్చీలో కూర్చోగాక అని రోజు ఆ హృదయంలో అనుకోని అతను పూజ చేసుకుంటూ ఉండేవాడు. బాబా లోపలికి అడుగు పెట్టి తిన్నగా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ ఎవరికీ తెలియదు, ఈ నేపథ్యం ఏమిటో తెలియదు. ఈయన తలుపులు తోసుకుని వెళ్ళడం ఏమిటి, ఆ కుర్చీలో కూర్చోవడం ఏమిటి మండలి వాళ్ళకు తెలియదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియదు. కానీ ఆ వ్యక్తి లేచి వెక్కి వెక్కి ఏడుస్తూ బాబా పాదాల మీద పడిపోయారు. మండలి వాళ్ళు లేవదీశారు. ఆయన ఎవరు నాకు తెలిసిపోయింది, నిక్కచ్చిగా తెలిసిపోయింది కదా. ఆయనే ఒక సవాలు విసిరాడు, అవతార పురుషుడు రావడం నిజమైతే ఎవడూ కూర్చొని ఈ కుర్చీ రిజర్వ్ చేసి పెట్టాను, దీనిలో కూర్చోవాలి అని అతను అనుకున్నాడు. ఆయన రుజువు చేశాడు. బాబా వెంటనే చేతులు పట్టుకొని అతన్ని లేవనెత్తి, నాయన నీకేమైనా కావాలా అడుగు నేను చెబుతున్నానుగా అన్నారు బాబా. నాకు శాంతి కావాలి అన్నాడు. బాబాకు నచ్చలేదు, వద్దు అది తప్ప దేనినైనా అడుగు నేను ఇచ్చేస్తాను అన్నారు. సుతరాము ఇక దేనిని నేను అంగీకరించను, శాశ్వతమైన శాంతి తప్ప నాకు ఏది వద్దు, నువ్వు అడిగావు కోరుకోమని, నా కోరిక అది. మళ్ళీ బాబా రెట్టించారు, వద్దు నాయన ఇంకేదైనా కోరుకో అన్నారు, నాకు శాంతి మాత్రమే కావాలి అని బాబా పాదాల మీద శిరస్సు ఉంచి అలా ఏడుస్తూనే ఉన్నాడు. బాబా రెండు చేతులు అతని శిరస్సు మీద పెట్టి అలాగే అన్నారు. ఆ క్షణంలోనే అతను ఊపిరి విడిచిపెట్టేశాడు బాబా పాదాల మీద. అది ఎంత అదృష్టవంతుడో అంటే మనం ఊహించుకోవడానికే అది వర్ణాతీతమైనటువంటి విషయం. అది అంటే అతను ఎంత సంసిద్ధుడైనటువంటి ఆత్మ. అతని లోపల ఆ తపన ఆయనను కదిలించి వేయడము, ఆయన సాక్షాత్తు బయలుదేరి రావడము, అతని సవాలుకు సమాధానము చెప్పడము, ప్రతివాడు సవాలుకు ఆయన సమాధానం చెప్పడండి. జీవితంలో నాకు ఈవేళ అలా జరిగితే నేను నమ్ముతానంటే ఆయనే పోరా అంటాడు ఆయన. కానీ వీడు సంసిద్ధుడైనటువంటి వాడు, తయారైనటువంటి ఆత్మ. ఆయన హెచ్చరించి వద్దురా నాయన శాంతి వద్దు అన్నా కూడా నాకు అదే కావాలి అన్నాడు. వరంగా పట్టుకుపో నీకు ఇచ్చేసానన్నాడు. అలా ప్రాణాలు వదిలేశాడు. అది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. అవతార మెహేర్ బాబా వారి అవతార జీవితంలో చాలా విశిష్టమైనదిగా పేర్కొనదగిన ఒక అద్భుతం. ఆ రోజు మద్రాసు నగరంలో 1947 సంవత్సరంలో ఏప్రిల్ మాసములో జరిగింది. తర్వాత గుడ్ ఫ్రైడే ఆ పండగ వచ్చింది. అప్పుడు కొంతమంది ప్రేమికులు ఇళ్లకు బాబాని తీర్చుకొని వెళ్ళారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారు, హరిజనులు ఆ ఇళ్లకు తీసుకెళ్లిన వాళ్లలో ఉన్నారు. ఆ సందర్భంగా బాబా హరిజనులను ఉద్దేశించి
ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇది ఎప్పుడండి? 1947వ సంవత్సరంలో. అప్పటికింకా అంటరానితనము పూర్తిగా నెలకొని ఉన్నది. అగ్ర కులాలు, నిమ్మన కులాలు అనేటువంటి వ్యత్యాసము తారస్థాయిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఇదిగో బాబా ప్రత్యేకమైన ఒక సందేశాన్ని చెప్పి చదివించారు. దానిలో బాబా అంటున్నారు, ఎన్నో శతాబ్దాలుగా హరిజనులు అగ్ర కులాల చేతుల్లోనూ పాలక వర్గం చేతుల్లోనూ అనేకమైన బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఏ కులములో పుట్టాడు, ఏ వర్గములో పుట్టాడు అనేది మనిషి యొక్క విలువను తెలియజేసేదా? ఎంత దుర్మార్గం ఇది! బాబా అంటున్నారు, ఆంతరికముగాను బాహ్యముగాను శుభ్రముగా ఉండడమే ఆధ్యాత్మికముగా పరిగణించదగినది. దానికి కులముతో గాని లింగ భేదముతో కాని సంబంధము లేనేలేదు. ఎవడైనా ఆ శుభ్రతను సాధించవచ్చు, ఆంతరికముగాను బాహ్యముగాను అని ఆ రోజు చాలా వివరంగా బాబా చెప్పడం జరిగింది. ఒక జాతికి గాని ఒక దేశానికి గాని ఆధ్యాత్మిక హోదాను నిర్ణయించేది ఏమిటి? నేను చెబుతాను ఇవాళ అన్నారు బాబా. మళ్ళీ చెబుతాను, ఒక జాతి యొక్క గాని ఒక దేశం యొక్క గాని ఆధ్యాత్మిక హోదా ఎలా నిర్ణయించబడుతుంది? బాధలను సహించేటువంటి సత్తా అది మాత్రమే ఆధ్యాత్మిక హోదాను నిర్ణయిస్తుంది. చూడండి బాబా మరొక సందర్భంలో అన్నారు, ఈ విశ్వములో బాధలు అనుభవించే వాళ్ళందరూ నాకు చుట్టాలు. ఎందుకని? బాధలు అనుభవించడానికే అవతార పురుషుడిగా నేను ఈ భూమి మీదకు అడుగు పెట్టాను. నువ్వు కష్టపడుతున్నావా? అయితే నా చుట్టానివే. నువ్వు అనారోగ్యంతో గిలగిల్లాడుతున్నావా? నా చుట్టానివే. ఆర్థికంగా చితికిపోయావా? నా చుట్టానివే. ఆయన చెప్పినటువంటి విషయం, బాధలు పంచుకోవడానికే నేను వచ్చాను. ఎవడైతే అపరిమితమైన బాధలను పంచుకుంటూ ఉన్నాడో ఆధ్యాత్మికముగా అదృష్టవంతుడు. అంచేత అణగారిపోయిన వాళ్ళు, అణగదొక్కబడిన వాళ్ళు, ఇలా వైషమ్యాలకు లోనైన వాళ్ళు వీళ్ళంతా ఆధ్యాత్మికముగా చాలా ధన్యులు అని ఆ రోజు బాబా చెప్పడం జరిగింది. అందరికీ నా ఆశీస్సులు ఇస్తూ ఉన్నాను, మీరు చిన్నబుచ్చుకోకండి. ఆధ్యాత్మికంగా ఎనలేని ప్రయోజనము మీ కొరకు వేచి ఉంది అని అందరికీ నా ఆశీస్సులు అని ఆ సందేశాన్ని పంపించారు. ఇక్కడ లార్డ్ మెహర్లో లేనిది మరొక సందర్భంలో ఇక్కడ జరిగిన ఉదంతం ఒకటి మీకు మనవి చేస్తా. ఒకనాడు తెల్లవారుజామున బాబా లేచారు, అందరినీ లేపేశారు. లేపేయండి అన్నారు. ఇప్పుడు మనం మార్నింగ్ వాక్ వెళ్ళాలి, అందరూ నా కూడా రావాలి అన్నారు. ఆయన సంపదయ్య గారు బాగా సంపన్నుడు, పెద్ద వకీల్, మద్రాసు నగరంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడు. ఎవడైనా అతన్ని చూడగానే వంగి దండం పెడుతూ ఉంటారు, అంత పెద్దవాడైన. బాబా ఎవడో తెలియదు వాళ్ళకి, కానీ ఇతను మాత్రం బాగా తెలుసు. మీ కుటుంబం అంతా నాతో రావాలి మార్నింగ్ వాక్ అన్నారు. చిన్న పిల్లలు సైతం రావాలి అన్నారు బాబా. అందరూ ఆయన కూడా బయలుదేరారు. ఆయన వడి వడిగా అడుగు లేచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. చిన్నగా ఒక హరిజన వాడికి వెళ్ళిపోయారు. వీళ్ళంతా ఉన్నత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు, అటువంటి హరిజన వాడకు ఎప్పుడు వెళ్ళి ఎరగని వాడు. అయినా బాబా వెళ్ళిపోతూ ఉన్నాడు. టక టకమని అడుగులు వేసుకుంటూ వీళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. అప్పుడే తెలతెలవారుతోంది అక్కడ ఉన్నవాడు, అయ్యో సంపతయ్యంగారు గారు మనవాడలోకి వచ్చేస్తున్నాడేమిటి ఈయన, ఈ మురికి కూపంలోకి అని. వీళ్ళంతా ముక్కులు మూసుకొని ఆయన కుటుంబం అంతా బాబా వెనకాల ఆయన నడుస్తూ ఉంటే వీళ్ళు పరిగెట్టాల్సిందే. మనం పాత ఫిల్ములు చూస్తే బాబాకు మొట్టమొదటి యాక్సిడెంట్ అవ్వకముందు ఆయన నడిస్తే మిగిలిన వాళ్ళు పరుగే. అలా వీళ్ళంతా పరిగెడుతూ ఉన్నారు. దుర్గంధం, పందులు తిరుగుతూ ఉన్నాయి, వాసన ఎక్కడికక్కడ, తెంట కుప్పలు అదంతా. సరే ఒక గుడిసె ముందు ఆగారు. ఆగి అక్కడ అలికినటువంటి అరుగు ఉంది, ఆ అరుగు మీరు కూర్చున్నారు. మీరు కూర్చోండి అన్నారు. ఏం చేస్తారు? ఆయన అవతార పురుషుడు కూడా ఉన్నారు వీళ్ళంతా, వాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారు. యజమాని పిలండి అన్నారు. సంపదయ్యం గారు వెంటనే, ఎవరో బయటికి రా, ఆయన పిలుస్తూ ఉన్నాడు అన్నారు. వాడు వణికిపోతూ ఉన్నాడు. ఎందుకు? బాబా ఎవరో తెలియదు వాడికి.
కానీ సంపదయ్య గారిని చూసే వాడు మునిగిపోతూ ఉన్నాడు. ఎంత పెద్దవాడు, నా ఇంటికి వచ్చేసాడు ఏమిటి అని. సరే ఇతని ఆ యజమాని అన్నారు, వాడు గోచి కట్టుకుని ఉన్నాడు, వాడు పొద్దున్నే లేచాడు, ఇంకా అప్పుడే నిద్ర లేచాడు వాడు. ఏమిటి మరి, నేను నీ అతిథిగా వచ్చాను, ఇలాగైనా నన్ను చూడడం, మరి నాకేం పెట్టవా తినడానికి అన్నారు బాబా. కూర్చోడానికి కుర్చీ లేడు వాడి దగ్గర. వాడు ఏడుస్తూనే చెప్పాడు, ఏముంది నా దగ్గర ప్రభు, నేనేం పెట్టను, నా ఇంటికి వస్తే నేనేమి చేయగలను నీకు, నేను ఏమి ఇవ్వగలను అన్నాడు. ఏదో ఒకటి పెట్టు ఆయన ఊరుకోడన్నాడు సంపదయంగా. ఏం పెడతాడు, అలా చూశాడు, ఖాళీగా ఉంది ఇల్లు, ఏమీ లేదు, పడుకున్న ఒక కంబలి ఉంది, మంచం కూడా లేదు, కుర్చీ లేదు, ఒక మూల కొండ ఉంది. బాబా ఆ కొండ చూపించారు, అది ఉంది కదా అని చూపించారు. దానిలో రెండు రోజుల క్రితం మిగిలిపోయిన అన్నము పలుచటి నీళ్లు కలిపిన మజ్జిగ వేసి అందులో నిలవ ఉండడానికి అలా వేసుకుంటూ ఉంటారు. మీకు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, చద్ది అంటారు. ఆ పులిసినటువంటి మజ్జిగ వేసి ఆ అన్నం పడేస్తే అది ఫ్రిడ్జ్ లాగా పాడైపోకుండా ఎప్పుడైనా సరే తినడానికి వీలుగా ఉంటుంది. వాడు వెంటనే వద్దు వద్దు వద్దు, అది అది చాలా దారుణంగా ఉంటుంది, మీలాంటి వాళ్ళు తినేటువంటి ఆహారం కాదు అన్నాడు. తీసుకురే అన్నారు బాబు. వాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. సంపదయం గారు అన్నాడు, ఆయన ఒకసారి చెబితే చెయ్యవలసినది, తీసుకురా అన్నాడు. వాడు ఆ కొండ తెచ్చి బాబా ముందు పెట్టాడు. పైన మూత ఉంది, ఒక మూకుడు. బాబా ఆ మూకుడు తీశారు, గుప్మని పుల్లటి వాసన మొత్తం అంతా ఆవరించిపోయింది, కానీ అంత పులిసిపోయి ఉంది. బాబా లోపలి చెయ్యి పెట్టి మొత్తం కలిపేశారు. కలిపి దానిలో నుంచి ఇంత అన్నం బయటికి తీశారు, ఇలా తీశారు. వీళ్ళంతా వింతగా చూస్తూ ఉన్నారు, ఆయన కుటుంబం అంతా, సంపతయ్యంగారు కుటుంబం. ఇది ప్రసాదం, మీరందరూ వచ్చి తీసుకోండి అన్నారు. ఎలా తీసుకుంటారు ఇంత అశుభ్రమైనటువంటి పరిస్థితులలో? అందులోనూ ఒక హరిజనుడు ఇంట్లో, వీళ్ళు ఉన్నతమైన బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు, అయినా బాబా ఆజ్ఞ. అందులో వసుమతి అని ఆవిడ చెప్పినటువంటి విషయం, ఈ కథ అంతా ఆవిడ స్వయంగా నెరేట్ చేసినటువంటి కథ. ఆ సంపతయ్య గారు కుటుంబంలో ఒక సభ్యురాలు ఆవిడ. ముందుకు వెళ్ళి చిన్న పిల్ల ముందు, ఈ పిల్ల ఆ నాలుగు మెతుకులు తీసుకొని నోట్లో వేసుకుందట. ఆవిడ అన్నది, నా జీవితంలో అంత మధురమైనటువంటి ఆహార పదార్థాన్ని ఎప్పుడు నేను రుచి చూసి ఎరుగను, ఇప్పుడు కూడా అంత అమృతంలాగా అది ఉన్నది. అందరూ కళ్ళబడిపోయి మొత్తం తినేసారట దాన్ని, కుండ ఖాళీ అయిపోయి. మెహరా ఎప్పుడు చెబుతూ ఉంటుంది, దివ్య మధువును కలపడములో నేర్పరి ఆయన. అంచేత ఆయన చెయ్యి పెట్టాడంటే అది దివ్యామృతముగా మారిపోవలసినది. అది ఆ రోజు తన ప్రేమ ఎలా ఉంటుందో, ఆ దివ్య ప్రేమ ప్రభావం ఎలా ఉంటుందో రుచి చూపించాడు ఒక హరిజనుడి ఇంట్లో మెహర్ ప్రభు. అంటే దీనికి సంబంధించినటువంటి విషయం అది. ఆ రోజు సంపదయ్యంగారు కుటుంబంలో ఒక స్త్రీ, ఆవిడ, మేము ఒక పతిత జన మహిళల ఉద్ధరణ కోసం ఒక సంస్థ నడుపుతూ ఉన్నాం, అక్కడికి రావలసింది అని బాబాని తీసుకు వెళ్ళడం జరిగింది. అక్కడ బాబా మెడలో ఒక చాలా విలువైనటువంటి ఒక దండ, బహుశా గంధంతో చేసినటువంటి పొరలతో ఉన్న దండలుంటాయి చూడండి, అలాంటి దండ ఖరీదైంది వేశారు. బాబా వెంటనే డాక్టర్ విలియం డాంకిన్ అతన్ని పిలిచారు. అతను ఉన్నాడప్పుడు అమెరికాలో విల్ బ్యాకెట్, మేరీ బ్యాకెట్, ఎవరికైనా గుర్తుందండి మేరీ బ్యాకెట్, విల్ బ్యాకెట్, వారిద్దరూ నా దేవదూతలు అని బాబా సంబోధిస్తూ ఉండేవారు. కడు వీద వాళ్ళు, వాళ్ళు అమెరికాలో ఉండేవారు. బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైన కుటుంబాల్లో వాళ్ళ కుటుంబం ఒక్కటే. వాళ్ళకి ఈ దండని నా ప్రేమ కానుకగా పంపించమన్నారు బాబా. వాళ్ళు మురిసిపోయారు, బాబా మనల్ని మరిచిపోలేరు, మనం ఇక్కడుండిపోయి ఆయన భారతదేశంలో ఉన్నా మనలను గుర్తించుకొని మనకొక కానుక పంపించాడు అని రోజు ప్రార్థన చేసేటప్పుడు ఆ దండను తీసి దాన్ని కళ్ళకద్దుకొని ముద్దు పెట్టుకుంటూ ఉండేవారు వాళ్ళు. అలా బాబా అప్పుడప్పుడు తనకు దూరంగా ఉండి తన గురించి ఎడబాటును అనుభూతి పొందుతున్న ఆ ప్రేమికులను జప్తి చేసుకుంటూ ఉండేవారు. ఇది ఆయనకు అలవాటుగా ఉంటూ ఉండేది. మద్రాసులో సాధారణంగా బాబా టైం టేబుల్ ఎలా ఉండేది, 5:30కి లేచేవారు, 6:30కి బ్రెడ్ క్రీమ్ టీ,
అంతే. 8 గంటల నుంచి 10:30 వరకు దర్శనం ఇస్తూ ఉండేవారు. మళ్ళీ 11 గంటలకు అన్నము పప్పు ఒక కాయగూర భోజనం చేసేవారు. మళ్ళీ మధ్యాహ్నం 2:30కి టీ తీసుకునేవారు. అంటే ఆయన టైం టేబుల్. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు తన ప్రేమికులు, తన శిష్యులు, తన అనుచరులు వాళ్ళకే కేటాయించేవారు సమయాన్ని. ఈ విధంగా చాలా రోజులు సంపదైన గారి ఆతిథ్యంలో బాబా మద్రాసులో ఉంటూ అనేక మందికి తన దర్శన భాగ్యాన్ని ఇచ్చారు. స్థానికంగా ఒక హై స్కూల్ ఉండేది. ఆ హై స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చి, అయ్యా మీరు మా హై స్కూల్ని ఒక్కసారి దర్శించవలసినది అని అడిగారు. బాబా వెళ్ళారు. ఆ సందర్భముగా ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇది విద్యార్థులందరికీ శిరోధార్యమైనటువంటి సందేశం. దానిలో బాబా చెప్తూ ఉన్నారు, అక్షరాస్యత అంటే పుస్తకాలు చదవగలగడం, న్యూస్ పేపర్లు చదవగలడం, అది అక్షరాస్యత అంటే. అది విద్య అని అనకూడదు. విద్య వేరు, అక్షరాస్యత వేరు. చూశారండి, మనం అందరం ఏమనుకుంటాం, ఆయన చదువుకున్నవాడండి, ఆయన విద్య విద్యాధికుడు అంటాం, అదేమి కాదంటున్నారు బాబా ఇక్కడ. విద్య వేరు, అక్షరాస్యత వేరు. దాన్ని వివరించి చెబుతూ ఉన్నారు బాబా. విద్య లేనివాడు, అజ్ఞానములో మునిగినవాడు అతి సులభముగా మోసగింపబడతాడు. ఇప్పుడు ఉదాహరణకు షాప్ వెళ్ళాడు, వాడికి అక్షరాలు రావు, దాని మీద 100 రూపాయలు అని ఉంటుంది. ఏమని ఎంత అడిగితే 500 అని ఆ పనివాడు చెప్పాడు అనుకోండి షాపులో, వాడు 400 జేబీలు వేసుకొని 100 ఆ షాపు యజమానికి ఇచ్చి వాడిని పంపించేస్తాడు. ఎందుకని అక్షరాలు రావు, సులభంగా మోసపోతాడు. కానీ బాబా అంటున్నారు, క్యారెక్టర్ లేనివాడి చేతిలో, నీతి లేనివాడి చేతిలో ఈ విద్య పడిందనుకోండి, అంతకంటే ప్రమాదమైనటువంటి పని చెయ్యగలడు. నీతి లేనివాడి చేతిలో విద్య ఒక ప్రమాదకరమైన పనిముట్టుగా పనికొస్తుంది. జాగ్రత్త. ఆ స్కూల్లో ఆ విద్యార్థులందరికీ బాబా చెబుతున్నటువంటి విషయము చూడండి. అంచేత విద్యాధికులైపోయినంత మాత్రాన నీవేదో సాధించినట్టు కాదు సుమా. చాలా మంది ఏమంటారు, నేను ఇంత పెద్దవాడినయ్యానంటే నా జాతి సంస్కృతి దానికి కారణం అంటారు. చూడండి, మన రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు వీళ్ళంతా అంటారు, మన దేశ సంస్కృతి దాని కారణంగా నేను ఈరోజు ఈ పదవిలో ఉన్నాను అంటూ ఉంటారు. మరి ఆ సంస్కృతి ఏమిటో వాడిని అడగండి, ఏం చెబుతాడు అన్నారు బాబా. దానికి డెఫినేషన్ ఎవడికీ తెలియదు. నేను చెబుతాను వినండి, బాబా చెప్తూ ఉన్నారు. ఒక జాతి, ఒక దేశం జీవించుకున్న ఆధ్యాత్మిక విలువలనే సంస్కృతి అనాలి. చూసారు, ఇంత చక్కగా, ఇంత సరళంగా ఎవడు చెప్పగలడండి. ఆ జాతి జీర్ణించుకున్న ఆధ్యాత్మిక విలువలు, అవి ఆ జాతి యొక్క సంస్కృతి అవుతుంది. అందువల్ల విద్యార్థులందరూ కూడా తాము మానసికంగా, నైతికంగా పరిణతి సాధించే విషయంలో ఈ ఆధ్యాత్మిక సంస్కృతిని మనోనేత్రంలో సదా ఉంచుకుంటూ ఉండాలి. దానిని మరిచిపోకూడదు. అది మరిచిపోతే శీలము లేనటువంటి సమాజము ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సంస్కృతి ఉంటేనే ఆ సమాజమును సౌశీల్యవంతమైన సమాజము అనగలం. భగవంతుడి యందు ప్రేమ, తోటి మానవుల యందు ప్రేమ, మనం చేసే సేవలో ప్రేమ, త్యాగములో ప్రేమ, ఇలా అనేక రకాల్లో ప్రేమ విలసిల్లుతూ ఉంటుంది. ఏ రూపములో ఉన్నా సరే అద్భుతమైన శక్తి ప్రేమ. దానిని మించినది మరొకటి లేదు సుమా. ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియలలో ఉన్నతమైనది ప్రేమ మాత్రమే. ఆ పిల్లలకు ఆ రోజు అవతార పురుషుడు చెప్పినటువంటి మాట పైపెచ్చు బాబా అన్నారు. భారతదేశంలో ఒక ఫ్యాషన్ ఏర్పడింది ఈ మధ్యన, ప్రతివాడు ప్రేమను అభ్యాసము చేయడానికి బదులు ఉపన్యాసములు దంచడం. ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. కానీ ప్రేమావతారుడైనటువంటి అవతార పురుషుడు ఆ ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ఆ ప్రేమకు ప్రాణం వచ్చి జ్వలిస్తూ ఉంటుంది సుమా. ఆ రోజులు ఇప్పుడు
మన ముందు ఉన్నాయి అని అప్పుడే తాను అవతార పురుషుడని నేరుగా ప్రకటించకపోయినా బాబా అనేక పర్యాయములు ప్రస్తావిస్తూనే ఉండేవారు. ఆ రోజు ఆ పిల్లలందరికీ ఈ విషయాలు చెప్పి మీ అందరికీ నా ప్రేమాశీస్సులు ఇస్తూ ఉన్నాను సుమా అని చెప్పారు. 1947వ సంవత్సరంలో విద్యార్థులను ఉద్దేశించి బాబా ఇచ్చినటువంటి వివరణ ఇది. అలాగే ఏసీఎస్ చారి అడ్వకేట్, ఇతను కలకత్తా నగరానికి చెందినవాడు, చాలా మేధావి. కలకత్తా నగరములో బాబా గురించి ఎంతో పనిచేసినటువంటి వాడు ఇతను. ఇతను చాలా ఏళ్ల క్రితం 1932వ సంవత్సరంలో అంటే 15 ఏళ్ల క్రితము బాబాని నాసిక్లో కలిశాడు తొలిసారిగా. పెద్ద వేడికి పాలు పెద్ద గ్లాసులో తెప్పించి అతనికి ప్రసాదంగా ఇచ్చి తాగేయన్నారు, తాగేశాడు. మర్నాడు సకోరి వెళ్ళి ఉపాసని మహారాజుని కలిశాడు. ఏమరో నిన్నేమైనా వేడిపాలు తాగావా అని అడిగాడు ఉపాసని. ఇతనికి ఏమి జ్ఞాపకం రాలే, వేడిపాలు అడుగుతాడేమిటి, నేడో ఆధ్యాత్మిక మర్మాలు చెప్పేస్తాడని ఇక్కడికి వస్తే వేడిపాలు తాగామంటాడని అనుకున్నాడు. కానీ 2 ఏళ్ల తర్వాత బాబా తనతో వేడిపాలు తాగించిన సంగతి గుర్తుకొచ్చి అయ్యయ్యో అంటే మెహర్ బాబాకు ఉపాసనీ మహారాజుకు సన్నిహితమైన బాంధవ్యము ఉన్నదన్నమాట, అది నాకు ఎరిగింపజేయడానికి ఆయన ఆ వేడిపాల ప్రస్తావన తెచ్చాడన్నమాట, నేను మూర్ఖుణ్ణి, ఆయన చెప్పినా కూడా నేను పసిగట్టలేకపోయాను అని పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు 15 ఏళ్ళు వేచి ఉన్న తర్వాత బాబా దగ్గరికి వచ్చాడు. బాబాని అడిగాడు, బాబా నేను ఈ పని చేస్తూ ఉన్నాను, ఈ పని మరింత చక్కగా నేను చేసేలా నన్ను ఆశీర్వదించవయ్యా, నాకేమైనా సలహా ఇవ్వవయ్యా అని అడిగాడు. అతనికి బాబా ఇలా చెప్పారు, కామాన్ని లోభాన్ని దూరంగా పెట్టు, నేను నీకు సాయం చేస్తాను అని అతనికి భరోసా ఇచ్చి పంపించి వేశారు. సంపతయ్యంగారు గారి ఇల్లు పేరు మెహర్ భవన్. ఆ మెహర్ భవన్కి గుంపులు గుంపులుగా జనం రావడం మొదలుపెట్టారు. ఎందుకని, నెమ్మదిగా అందరికీ తెలిసిపోయింది. మొదట్లో నేను దర్శనం ఇవ్వను అన్నారు బాబా, పలుచగా కొద్ది మందే వచ్చేవారు, కానీ రోజులు దొరలేకొలది గుంపులు గుంపులుగా జనం వచ్చి పడిపోతూ ఉన్నారు. ఒకరోజు ఆ గుంపులో ఒక పొడుగైనటువంటి దృఢకాయుడైనటువంటి వ్యక్తి వచ్చాడు. దర్శనం కోసం బాబా దగ్గరికి వెళ్ళాడు. అతడిని చూసి ప్రేమతో నిండిన ఒక చిరునవ్వు అతని హృదయంలోకి నేరుగా విసిరాడు ప్రభు. గుండె లోతులలోన గురిపెట్టి చూస్తాడు, గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు అని మన సోదరులు భాస్కర్ రాజు గారు రాశారే, ఆ విధంగా ఒక ప్రేమతో కూడినటువంటి ఒక మందహాసాన్ని అతని గుండెల్లోకి విసిరాడు ప్రభు. అతడు బాబాని ఏమీ అడగలేదు, బాబా కూడా అతనికి ఏమీ చెప్పలేదు. కానీ ఆ చిరునవ్వు ఏం చేసిందయ్యా అంటే అతని జీవితాన్ని మార్చివేసింది. చిట్ట చివరి ఊపిరి విడిచిపెట్టే వరకు ప్రభు యొక్క కార్యములో తన జీవితాన్ని అంకితము చేసేలా అతన్ని విప్లవాత్మకంగా మార్చేసింది. అతని ఎవరు? డాక్టర్ తోట ధనపతిరావు నాయుడు గారు. ఆంధ్రదేశానికి మెహర్ ప్రభువుని పరిచయం చేసినటువంటి ధన్యజీవి, మన కాకినాడ సెంటరుకు శాశ్వతమైనటువంటి ప్రెసిడెంట్ ఆయన, అధ్యక్షుడైన మన అదృష్టం అదంతా. ఆ రోజు 1947వ సంవత్సరంలో ఏప్రిల్ మాసములో సంపత్ అయ్యంగారు ఆయన ఇల్లైన మెహర్ భవన్లో తొలిసారి మెహర్ బాబా దర్శనాన్ని చేసుకున్నాడు ఆయన. ఆయన చెప్పిన విషయం ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా. నేను ఇంగ్లీష్లో కానీ సైన్స్లో కానీ నాకంటే మించిన వాడు ఎవడూ లేడు అనేటువంటి ఒక రకమైన స్వాభిమానంతో ఉండేవాడిని. ఇంకొకటి, ఏదైనా విషయం నాకు చెబితే నేను సహించేవాడిని కాదు, నేనెవడిని, నువ్వెవడవు, నువ్వు చెప్పిన విషయం నేనెందుకు వింటాను అనేటువంటి పరిస్థితిలో నేను ఒక రకమైన అహంభావాన్ని కలిగి ఉండేవాడిని. బాబా ఏం చేశాడో చూడండి,
ఎవరూ నాకు చెప్పలేరు, చెబితే నేను విని ఉండేవాణి కాదు. అంచేత ఒక మిత్రుడు పర్ఫెక్ట్ మాస్టర్ అనే బుక్ తెచ్చి, చాలా బాగుందని డాక్టర్ గారు ఇది మీరు చదవండి అని ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతే, ఆ పుస్తకం చదివాను, దాసోహం అయిపోయాను. ఇదే ఒక మనిషి చెప్పుంటే నేను ఎప్పుడూ అంగీకరించేవాణ్ణి కాదు. అంచేత మన బలహీనతలన్నీ ఆయనకు తెలియని వాడ తాతకు దగ్గులు నేర్పగలమా? మన వికారములు, మన బలహీనతలు ఇవన్నీ సంపూర్ణముగా ఎరిగినవాడు కాబట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎవరిని ఎలా వలవేసి తన దగ్గరికి లాక్కోవాలి, ఆయన సిద్ధహస్తుడు. ఆ పుస్తకం ద్వారా ఈయనలో ప్రేమను రగిలించి ఆరేళ్ల కాలము తప్పించి 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 ఎప్పుడు చూస్తానా నా హృదయేశ్వరుణ్ణి, నా హృదయ సీమకు రారాజుని అని తప్పించేలా చేసి ఆరేళ్ల తర్వాత ఇక్కడ తొలిసారిగా తన దర్శన భాగ్యాన్ని ఆయన ఇచ్చాడు. ఆ దర్శనం అయిపోగానే ఆయన మొత్తం ఆంధ్ర దేశమంతా కాగడా పట్టుకొని ఇంటింటికి నిప్పు అంటించినట్టుగా ఆయన దివ్య నామాన్ని వ్యాప్తి చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ భావుకల్చి రాస్తున్నారు, ప్రపంచంలోని ఒక తొలి రాష్ట్రముగా ఆంధ్ర విలసిల్లుతూ ఉన్నది ఈనాడు అంటే ఏ దేశములోనూ ఏ రాష్ట్రములోనూ లేనటువంటి ఎంతమంది ప్రేమికులు ఆయన కోసము కార్యకర్తలుగా ప్రేమికులుగా ఉన్నారు అంటే దానికి డాక్టర్ తోట ధనపతిరావు నాయుడు గారిని ఒక పనిముట్టుగా ఒక ఆయుధముగా మెహీర్ బాబా వాడుకున్నాడు. అంత ధన్యజీవి అతను. ఆ రోజు బాబా దర్శనాన్ని చేసుకున్నాడు ఆయన. ఇక్కడ భావుజీ ఎంత అందంగా రాస్తూ ఉన్నాడో చూడండి, ప్రభు చిరునవ్వు వెనుక ఎంతటి శక్తి దాగి ఉందో కదా. స్వచ్ఛమైన ఆ చిరునవ్వు ఎంతో మాధుర్యాన్ని కలిగించగలదు. అంతేకాదు, దానిలో అద్భుతమైన ఒక నిప్పు రవ్వ కూడా దాగి ఉంటుంది. సంతోషంతో పాటు ఏకకాలంలో జీవితాంతం రగిల్చేలా ఆ రవ్వ ఆయన మీద ప్రేమను అలా రగిలిస్తూనే ఉంటుంది. దైవాన్ని చేరుకోవాలనే తపన చిట్ట చివరి వరకు నిలిచి ఉండేలా ఆ నిప్పు రవ్వ దోహదపడుతూ ఉంటుంది. అది అంచేత ఆయన విసిరిన ఒక్క చిరునవ్వు అంత మార్పు తీసుకొచ్చింది ఆంధ్రదేశములో అని. మద్రాసులో సుమారిక చివరి రోజులు వచ్చాయి, బాబా ఇక వెళ్ళిపోయే సమయం ఉంది, 2 రోజులు ఉంటారు అనగా కరాచీకి చెందినటువంటి ఒక ఇద్దరు ప్రముఖ ప్రేమికులు బాబా దగ్గరికి వచ్చారు. అందులో ఒకడు మినూ కరాస్ అనేటువంటి వాడు. అతను చాలా పెద్ద ప్రభుత్వ ఉద్యోగి, ఇంచుమించు ఐఏఎస్ కేడర్ అతను. అతను తొలిసారిగా బాబా దర్శనానికి ఆది దుభాష్ అనేటువంటి మరొక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆది దుభాష్ గుర్తున్నాడా అండి ఎవరికైనా? మెహ్రాబాద్ లో డి హాస్టల్ మనం చూస్తూ ఉన్నామే, దానిని తీర్చిదిద్దినది, మొదటిలో దాని నిర్వహణ చేసినది ఆది దుభాష్. ఈవేళ మనం అంత డిసిప్లిన్ చూస్తూ ఉంటాం, టైం అంటే టైమే, క్లీన్లీనెస్ అంటే క్లీన్లీనెస్, ఇదంతా ఆయన పెట్టినటువంటి క్రమశిక్షణే. ఆది దుభాష్ అతను తొలిసారిగా బాబా దర్శనానికి వచ్చాడు. వీళ్ళిద్దరూ పగలు బాబా యొక్క సన్నిధానంలో ఉండేవారు, రాత్రి దివ్య జ్ఞాన సమాజం మద్రాసులో అక్కడ గెస్టులుగా ఉండి అక్కడ పడుకునేవారు. ఇక చివరి రోజు వెళ్ళిపోతారనగా బాబాయ్ వీళ్ళిద్దరినీ పిలిచి, నా మండలితో పాటు నా ప్రక్క గదిలో పడుకుంటారా అని అడిగారు. వాళ్ళు మురిసిపోయారు. అవతార పురుషుడితో పాటు పక్క గదిలో నివసించే ఆ పరమ భాగ్యము ఆయనంతట ఆయనగా మనకి ఇవ్వడము మనకు ఎంత అదృష్టము అనుకున్నారు. బాబాతో పాటుగా రైలులో ఈ మండలి వాళ్ళు, ఈ ఇద్దరు మీరు కరా ఆది దుభాష్ వీళ్ళంతా రైలు బండిలో బయలుదేరారు. బయలుదేరే ముందు ఆ మెహర్ భవన్ ఆవరణలో ఒక చెట్టు నాటారు. సైదాపేటలో ఇప్పటికి కూడా ఆ చెట్టు చాలా పెద్ద చెట్టు అయింది, ఇప్పటికీ సజీవముగా ప్రేమికులందరూ దాన్ని దర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మెహర్ బాబా ప్రేమికులు ఎవరు వెళ్ళినా అక్కడికి. ఆ విధంగా అయ్యంగారు కుటుంబానికి ఎంతో అదృష్టాన్ని ప్రభు పంచి ఇచ్చారు. మద్రాసు నగరాన్ని విడిచిపెట్టి వెళ్లే ముందు బాబా చివరిసారిగా ఇలా చెప్పారు, మీ అందరికీ నేను ఇచ్చేటువంటి మహాసందేశము 2 అక్షరములది మాత్రమే, ప్రేమ.
రెండక్షరములే దీనికి. కానీ ఇందులో సర్వము ఇమిడి ఉన్నది. తనకు బాధ నొప్పి ఇతరులకు సంతోషము ఇవ్వడం, ఇది ప్రేమంటే అర్థము. చూసారా, మళ్ళీ చెప్దాం, నాకు బాధ నొప్పి ఇతరులకు మాత్రం సంతోషము, ఇది ప్రేమంటే అర్థము. ఇచ్చేవాడికి అంటే ఎవడైతే ప్రేమని ఇస్తున్నాడో వాడు బాధను అంగీకరించినవాడు. వాడికి కోపము లేకుండా ఈ బాధను ఇష్టపూర్వకముగా అంగీకరిస్తాడు. తల్లి ఇంటికొచ్చిన బిడ్డకి తను ఉంచుకున్న ఆహారాన్ని నేను తినేశానరా నువ్వు తిని అని పెడుతుంది కదా, ఆకలితో నీళ్లు తాగి పడుకుంటుంది. మరి తను కష్టంతో వాణ్ణి తిట్టుకుంటూ ఈ బాధను వరిస్తుందా అని బాబా చెప్తున్నారు. ద్వేషము లేని పగ లేనటువంటి ఆనందకరముగా బాధను భరించేటువంటి లక్షణము ఇచ్చేవాడికి ఉంటుందట ప్రేమలో. అలాగే పుచ్చుకునేవాడికి, సాధారణంగా ఒక వ్యక్తి నుంచి సహాయం పొందినప్పుడు వాడు రుణపడి ఉంటాడు. అయ్యో వీడి దగ్గర నేను ఇంత సాయం తీసుకున్నాను, ఎప్పుడూ బాకీ తీర్చియ్యాలి అనుకుంటూ ఉంటాడు. కానీ అది ప్రేమ ద్వారా వాడికి అందిన సహాయం అయితే వాడు ఎప్పుడు రుణగ్రస్తునిగా చెయ్యదుట. అంత గొప్పది ప్రేమ. బాబా ఇలా చెప్తూ ఉన్నారు, అయ్యో బాబా వెళ్ళిపోతున్నాడా, మళ్ళీ ఎప్పుడు చూస్తామో, ఇది తప్పు. నేను ఎప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్ళను, సదా ప్రతిక్షణము మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండేవాడిని నేను. కానీ నీవే ఒకరోజు నాతో ఉంటావు, ఒకరోజు గంటే ఉంటావు, ఒకరోజు 5 నిమిషాలే ఉంటావు. నీ ఖాళీని బట్టి, నీ తీరికిని బట్టి, నీ మనసు యొక్క వికారములను బట్టి నువ్వే మారుతూ ఉంటావు. కాబట్టి నేనెప్పుడూ మారను, నీతోటే ఉంటాను. కనుక నీవు సదా నాతోనే ఉండేలా ప్రయత్నము చెయ్యి సుమా అని చివరిసారిగా వాళ్ళకి సలహా ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరారు. సరే, ఏప్రిల్ చివరిలో ఉంది, మండు వేసవి. మద్రాసులో వేసవి ఎలా ఉంటుందో మనకు తెలుసు, డబల్ సమ్మర్ అంటారు అక్కడ. అక్కడ చలికాలం ఉండదు, ఇక వేసవే. సరే, మెహర్జీ కర్కారియా అనేటువంటి బాబా మిత్రుడు, తొలి మండలి సభ్యుడు, బాగా సంపన్నుడు. అతనికి అనేకమైన కెమికల్ ఇండస్ట్రీస్ ఉండేవి ఇరాన్లో, ఇంకా పలుచోట్ల. అతను బాబాను ఒప్పించాడు, బాబా ఏసీ టికెట్ తీస్తాను నీకు మండలి వాళ్ళకి, ఒప్పుకోవయ్యా. ఎంత భయంకరంగా ఉంది వాతావరణం చూడు, ఎలా వెళతావు, సుదూరమైన ప్రయాణము, 24 గంటల ప్రయాణం, నా మాట విను, ఏసీ ఉంది దీనిలో, టికెట్లున్నాయి, నేనే తీస్తాను, ఎవరిని ఇబ్బంది పెట్టను అన్నాడు. సరే బాబా చాలాసేపు కానీ అన్నాడు, కొనేశారు టికెట్. అందరూ ఓ సంబరు పడిపోతూ ఉన్నారు. ఎందుకని, మండలి వాళ్ళు ఎప్పుడు 3rd క్లాసు కంపార్ట్మెంట్ లో కిటికీల్లోంచి లోపలికి ఎక్కడమేనట, ఎప్పుడు కూడా. బాబాను కూడా ఇరిచి అలాగే ఎక్కించేవాడు. ముందు తను ఆ కిటికీలోంచి లోపలికి దూరి బాబా 2 జబ్బలు పట్టుకొని లోపలికి లాగేవాడు. లాగి లోపలికి పిలిచి ఎక్కడో చోట వాడిని బతిమాలి కూర్చోబెట్టేవాడు. అలాంటిది ఏసీ 1st క్లాస్ టికెట్ ప్రభు ఒప్పుకున్నాడు. చాలా బాగుందన్నారు అందరూ, ఓహోహోహో అనుకుంటూ ఉన్నారు. సరే, రైలు బయలుదేరి ఇరిచిని పిలిచారు. బాబా ఏదిరా చలి అయితే లేదు నీకు అన్నారు. ఏదు బాబా చాలా బాగుందన్నాడు. చచ్చా, నాకు చాలా చల్లగా ఉంది, మణుకొచ్చేస్తూ ఉంది, కొంచెం తగ్గించమని చెప్పి అడిగిరా కండక్టర్ని అన్నారు. సరే బాబా చెప్పిన తర్వాత తప్పదు కదా, వెళ్ళాడు ఆ కంపార్ట్మెంట్ కండక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పెద్దన్న గారు మాతో ప్రయాణం చేస్తున్నారు, చాలా పెద్దవాడు ఆయన, ఆయన ఏమడితే మేము అది చేయాలి, ఇలా తగ్గించమంటూ ఉన్నాడు ఏసీ అన్నాడు. అది ఎలాగ మనం ఆపరేట్ చేసేది ఏం కాదండి, ఫ్యాన్ లాగా, అది బయట వాతావరణాన్ని బట్టి దానికి అదే మారుతూ ఉంటుందన్నాడు. ఓ బానే ఉందనుకున్నాడు సమాధానం. బాబాకు వచ్చేప్పుడు కుదరదట బాబా ఇదేమి అన్నాడు. కుదరదా, పోని కట్టేయమని అన్నారు. పోని దీన్ని పూర్తిగా కట్టేయడానికి కుదురుతుందేమో అడుగు, కట్టేయమన్నారు. ఈ వీళ్ళందరికీ గుండెల్లో రాయి పడిపోయింది. ఎందుకని, ఏసీ కంపార్ట్మెంట్లో ఆ రోజుల్లో ఫ్యాన్లు ఉండేవి కాదు, కిటికీలు ఉండేవి కాదు, ఇప్పుడు కూడా కిటికీలు లేవు, సీల్ అయ్యే ఉంటాయి. సరే వెళ్ళి చెప్పాడు, బాబా చెప్పాక తప్పదు కదా, వెళ్ళాడు. అయ్యా కట్టేయమంటున్నారు, పోనీ కట్టేయగలరా అన్నారు, కట్టేశాడు. ఇక వీళ్ళకి తలల్లో నుంచి చెమట్లు ఇలా కారుతూ ఉన్నాయి. ఇలాగే అపసోపాలు పడుతూ ఇబ్బందులు పడుతూనే బాబా మాత్రం చాలా బాగుంది కదా ఇప్పుడు, నాకైతే చాలా నచ్చింది, శవాష్ అంటూనే ఉన్నారట. అప్పటి నుంచి ఎరిచి అంటాడు, జీవితంలో
మళ్ళీ ఏసీ ప్రస్తావన ఎప్పుడు బాబా ఎటుక మేము తీసుకురాలేదు. ఎందుకని ప్రభువుకి శరీరాన్ని సుకుమారంగా చూడడం సుతరాము నచ్చనటువంటి విషయం ఇది. ఇక్కడికి ఈ వారం ముగిద్దాం, వచ్చే వారం కొనసాగిద్దాం. అవతార్ మెహేర్ బాబాకి జై.